नमस्ते, నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్ సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో చీఫ్ డర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మీ కామెంట్స్కి మీ రిప్లైస్ పెడదామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. శ్వేత కాయితి గారు అడుగుతున్నారండి, నా డాటర్ చాలా మంచి కలర్గా పుట్టింది కానీ కంటిన్యూస్గా కలర్ తగ్గిపోతుంది, ఏదైనా సోప్ ఆర్ క్రీమ్ సజెస్ట్ చేయండి ప్లీజ్. ఈ మెలాలైట్ సోప్ పిల్లలకి యూస్ చేయొచ్చా అని 8 సంవత్సరం పాప కోసమని కాయితి గారు అడుగుతున్నారండి. చాలా మంది తల్లులు వాళ్ళ పిల్లల కోసమని అదే పనిగా తెల్లగా ఉండాలి అనే కోరికతోటి వాళ్ళు చాలా మంది ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు, నా దగ్గరకు వస్తున్నారు కూడా. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 12-14 ఏళ్ల పిల్లల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు రంగు గురించని అడగనంతసేపు మనం వాళ్ళ గురించని వాళ్ళ ముంగట డిస్కస్ చేయకూడదు. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి, కానీ వాళ్ళ ముంగట మనం డిస్కస్ చేస్తూ పోతుంటే వాళ్ళు కాన్షియస్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎసెన్షియల్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక బేబీకి, బాయ్ కానివ్వండి గర్ల్ కానివ్వండి, వాళ్ళకి మీరు సోప్స్ అనేటివి వాళ్ళ స్కిన్ ఫ్రెండ్లీ అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. అది మిలైట్ సోప్ కానివ్వండి, కిడిబార్ కానివ్వండి, ఏ విధమైన సోప్స్ అయినా కానివ్వండి, తన స్కిన్కి సూట్ అవుతుందని అంటే మాత్రం డెఫినెట్గా మీరు అదే సోప్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండవది వచ్చేసి మంచి సన్స్క్రీన్ అనేది వాళ్ళకి మంచిగా అలవాటు చేయండి. మీకు మీ పిల్లలు పిగ్మెంటేషన్స్ రాకూడదు అని అనుకుంటే సన్స్క్రీన్ అలవాటు చేయండి. వైటమిన్ డి అనేది కాంప్రమైజ్ అవుతుంది అని చాలామంది అపోహలు కూడా ఉన్నారు. వైటమిన్ డి అనేది సన్స్క్రీన్స్ అస్తమానం పెట్టినా కానీ వైటమిన్ డి అబ్జార్ప్షన్ అనేది ఎప్పుడూ ప్రాబ్లంలోకి రాదు. సో మీరు 100%గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సన్స్క్రీన్ వాడాల్సిందే. సన్స్క్రీన్తో పాటు మీరు మంచిగా ఒక మంచి మాయిశ్చరైజర్ తీసుకోవాల్సిందే. దాంట్లో సెలిసాఫ్ట్ అనే ఒకటి మంచి మాయిశ్చరైజర్ మా దగ్గర ఉంటుందండి. ఈ మాయిశ్చరైజర్ మీరు స్కిన్కి పెడుతుంటే బెటర్గా ఉంటుంది. పిల్లల్లో టాబ్లెట్స్ కానివ్వండి, ఏదన్నా కానీ సిరప్స్ కానీ ఏది కూడా యాడ్ చేయకండి. ముఖ్యంగా ఏం చేయండి అంటే డైటరీ మార్పులు చేయండి. ఆకుకూరలు, తర్వాతనేమో ఉసిరికాయలు, తర్వాత నారింజ, మోసంబి, లెమన్ జ్యూస్, నిమ్మకాయ రసము, హనీ కొద్దిగా ఒక చెంచడు వేసుకొని దాంట్లో కలిపి తాగిస్తూ ఉండండి. రోజు ఒక తేనె ఒక చెంచడు నాకిస్తూ ఉండండి. అప్పుడు ఏమవుతుందనంటే ఆ వైటమిన్ సి కాన్సన్ట్రేషన్ అనేది బ్లడ్లో పెరుగుతుందనమాట. మనం మందులేసి పిల్లల్లో రంగు పెంచాలనేది ప్రయత్నం చేయకూడదండి. మనం డైట్ ప్రకారంగా మనం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి ఇష్టంగా చేయాలన్నమాట. అంటే ఫ్రూట్స్ ఇస్తే ఫ్రూట్స్ డెఫినెట్గా తీసుకుంటారు, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటారు. అలానే ఉసిరికాయలు నెలలో ఒక 5-6 సార్లు కంపల్సరీగా తినిపిస్తూ ఉండండి. ఉసిరికాయలు వాళ్ళు తింటారు. తర్వాతనేమో లెమన్ జ్యూస్ ఒక మంచి మిక్స్ లాగా చేసి ఒక స్ప్రైట్లో కలిపించటము, ఒక స్ప్రైట్ లాగా అని ఒక మాట చెప్పటము గుర్తుపెట్టుకోండి. స్ప్రైట్ కానీ ఎయిరేటెడ్ డ్రింక్స్ కానీ షుగర్ డ్రింక్స్ కానీ కలిపితే వాళ్ళకి డెఫినెట్గా పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అందుకోసమనే ఏదో ఒకటి ఒక చెంచడు స్ప్రైట్ వేసో, ఏదో ఒకటి వేసి, ఏదో మాయమాటలు చెప్పో వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండాలి. అది ఆ డైట్ వాళ్ళకి రెగ్యులర్గా చేస్తూ ఉంటే వైటమిన్ సి కాన్సన్ట్రేషన్స్ పెరుగుతున్న కొద్దీ అప్పుడు చర్మంలో ఆ మెరుపు అనేది, ఆ మెరిసే చర్మం కానివ్వండి, తెలుపు అనేది వస్తుంది. టాబ్లెట్స్ కానివ్వండి, సిరప్స్ కానీ ఎక్కువ ఇన్సిస్ట్ చేయను నేను. మీకు మోస్ట్ ఇంపార్టెంట్గా నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక మంచి సన్స్క్రీన్ వాళ్ళకి అలవాటు చేయండి. ఒక మంచి సెలిసాఫ్ట్ మాయిశ్చరైజర్ అని మా దగ్గర దొరుకుతుందండి, మీరు కొరియర్ చేయించుకోవచ్చు, అది బాగుంటుంది. తర్వాతనేమో ఒక మంచి సింపుల్ సోప్ వాళ్ళ స్కిన్కి సూట్ అయ్యేది అది పెడుతూ ఉండండి. ఎండకి వెళ్ళి ఆడుతున్నారు అని అంటే మీరు సన్స్క్రీన్ పూయించి పంపించండి. వైటమిన్ డి కావాలంటే పొట్ట కాళ్ళు చూపించండి, ఫేస్ చెయ్యి చూపించాల్సిన అవసరం లేదండి. సో మీరు ఒకవేళ దూరంగా ఉండి, మరీ దూరంగా ఉండి 500 కిలోమీటర్లు పల్లెటూళ్ళలో ఉండి మీరు నాతోటి కాంటాక్ట్ చేయాలనంటే, రావాలనంటే ఇబ్బందిగా ఉందనంటే ఆన్లైన్ కన్సల్టేషన్స్ మీరు చేయొచ్చండి. ఆన్లైన్ కన్సల్టేషన్లో మీరు ఫస్ట్ మాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి, తర్వాత మళ్ళీ మా జూనియర్ డాక్టర్స్ అందరు మీతోటి కాంటాక్ట్ అయ్యి మీతో మాట్లాడి డిస్కషన్ అయినాక ఆ తర్వాత నేను మీకు వాయిస్ కాల్ చేస్తానండి. సో దీంట్లో మీరు మెడిసిన్స్ కూడా కొరియర్ చేయించుకోవచ్చు. అంతేగాని మీరు చూడకుండా మనము ఇది మెడిసిన్స్ ఇవ్వాలనంటే దయచేసి ఈ రిక్వెస్ట్లు పెట్టకండి. మీరు పెడితే కనుక మీరు డెఫినెట్లీ మీ ప్రాబ్లమ్స్ పెట్టండి, దానికి తగ్గట్టుగా నేను మీ జాగ్రత్తలు ఏంటి, ఏది ఎలా ఉంటుందో నేను చెప్తానండి. మీకు నచ్చితే కనుక మీరు దీన్ని లైక్ చేయండి, మీ శ్రేయోభిలాషులకి, మీ మిత్రులకి, మీ కుటుంబ సభ్యులకి అందరికీ షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కొడితే మీకు డెఫినెట్లీ మీకు అది వస్తుంది. అది మంచి ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ వీడియోస్ చేయడానికి కారణం మీకు తెలుసుకోవాలని మీ స్కిన్ కండిషన్స్కి ఎన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో చీఫ్ డర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.